ఈ రోజు 1:59 కి బార్ విరమిస్తారు మనం 2:00 భోజనానికి పోతాం టిఆర్ఎస్ ప్లీనరీ 20వ సంవత్సర ప్లీనరీ సమావేశానికి మరి నూతనంగా మరోసారి అందరి అభిప్రాయాలతో ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు గౌరవనీయులు మన చంద్రశేఖరరావు గారికి అభినందిస్తూ వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు టిఆర్ఎస్ విజయాలు ఆవిష్కరణలు సాగునీరు వ్యాపారం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి విషయంలో ఇంతకు ముందే గౌరవనీయులు వ్యాపార శాఖ మంత్రులు గౌరవ నిరంజన్ రెడ్డి గారు వీటి అన్ని విషయాల్లో ప్రతిపాదించడం జరిగింది మరి ఒక మాటలో చెప్పాలంటే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ అదే విధంగా మేయర్స్ మున్సిపల్ చైర్మన్స్ వేదిక మీద ఉన్న మంత్రివర్లందరికీ నాకు నమస్కారం ముఖ్యమంత్రి గారి విషయం చెప్పాలంటే అన్ని రంగాలని అతని ఒక ప్రణాళికబద్ధంగా మేధో మదనంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు వారి చేసిన విజయాలు వారి చేసిన ఉద్యమాల ఫలితమే ఈరోజు తెలంగాణని మనం సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత సాధించుకున్న ఈ తెలంగాణని ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి అన్ని కులాలని అన్ని మతాలని కూడా పరిపుష్టిగా చూసుకోవాలి వారి అభివృద్ధి కోసం వారికి సహకారం అందించాలని ఒక దూరదృష్టితో మన ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మత్స్యకారుల విషయం కావచ్చు గొల్ల కురుమల విషయం కావచ్చు వారు ఒక ఆలోచనతో కులవృత్తులు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కులవృత్తులని నాశనం చేసినటువంటి ఈ ప్రభుత్వాలని సరైన పద్ధతిలో చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ కులవృత్తుల్ని కూడా తెలంగాణలో అభివృద్ధి చెందే విధంగా మనం కంకణబద్ధులు కావాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ వెనకబడ్డటువంటి జాతులు ఉన్నటువంటి మత్స్యకారులు కావచ్చు గొల్ల కురుమలు కావచ్చు వారిని ఇతోతికంగా సహాయం చేయాలి ప్రభుత్వంతో అని చెప్పి వారు చెప్పడం వారి ఆ విధంగా దాదాపు 11,000 కోట్ల రూపాయలు వెచ్చించి గొల్ల కురుమలకు మరి గొర్రెలని అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు తద్వారా మన రాష్ట్రంలో ఏ దేశ మన దేశంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా గొర్రెలు మరి పంపిణీ కార్యక్రమం కాకుండా పెద్ద ఎత్తున ఉత్పత్తి కూడా జరుగుతున్నది మన కళ్ళ ముందు ఉన్నది అదేవిధంగా ఎన్నడూ కూడా ఆలోచన లేని విధంగా మత్స్యకారుల కోసం వాళ్ళ ఏ కుంటలు చూసినా ఏ చెరువులు చూసినా ఏ రిజర్వులు చూసినా కూడా ఓ చేప పిల్లలు రొయ్య పిల్లలు ఇచ్చి అదే కాకుండా వారికి మార్కెటింగ్ చేయడానికి కూడా పెద్ద ఎత్తున మోపెడ్కు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వారికి బైసికిల్స్ ఇచ్చి వారికి ఇతోధికంగా సహాయం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మన గౌరవ చంద్రశేఖరరావు గారు అని చెప్పి చెప్పక తప్పదు ఒక విషయం చెప్పాలంటే ప్రతి స్కీమ్లో ప్రతి ఒక్క అడుగడుగున ప్రతి దాంట్లో కూడా వారి యొక్క చొరవ ఉన్నది వారి యొక్క ఆలోచన ఉంది ఆలోచన విధానం ఒకసారి యాదవులను గురించి పిలిపించినప్పుడు నేను కూడా వెళ్ళాను ఏ విధంగా ఈ యాదవులకు మనం సహాయం చేయాలా ఏ విధంగా వీరికి సొసైటీ చేయాలా గతంలో సొసైటీస్ ఉండే అవి నిర్వీర్యమైనవి మరి ఈ నిర్వీర్యాన్ని ఏ విధంగా మనం పూడ్చాలని చెప్పినప్పుడు నేను ఆ సమావేశంలో నేనున్న సార్తోటి ఒక రన్నర్ లేచి సార్ ఇది ఎట్లా సాధ్యం ప్రతి కుర్మ యాదవునికి ఏ విధంగా మరి ఇస్తారు ఇస్తే వేరే కులాల వాళ్ళు అడిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పినప్పుడు సారు ఆలోచన చేసి ఏమయ్యామ ఈ ఊరికి వెళ్ళి గొర్రెలు ఎవరు కాస్తారని చెప్తే వేరే కులం వాళ్ళు చెప్తారా గొల్లోళ్ళు అని చెప్తారని చెప్పి నిలదీసినప్పుడు నాకు పూర్తిగా మాకు ఎంతో ఆనందం అనిపించిందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరుగుతూ ఉన్నది మాకు లేని ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆలోచన యాదవులకి ఎలాంటి మనం సహాయం చేసే అవసరం లేదు వారికి ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చే అవసరం లేదు వారు స్వతహాగా శిక్షణ పొందినటువంటి వాళ్ళు కాబట్టి వారికి పిడికెడు సహాయం చేస్తే
గంపడు వారి సహాయాన్ని మనం ప్రభుత్వానికి అందిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. అదే కాకుండా ఎక్కడికి వెళ్ళినా మనం చూస్తా ఉన్నాం, రోడ్ల బండి పోతూ ఉంటే అక్కడ గొర్రెలన్నీ అడ్డం వస్తున్నాయి. గొర్రెలు అడ్డం వస్తే మేము పోయి అడిగినాం, అయ్యా ఎవరైనా గొర్రెలు అంటే ఈ కేసీఆర్ గొర్రెలు అని చెప్తున్నాడు, నా గొర్రెలు అని చెప్పుకుంటున్నాడు. ఆ యజమాని కూడా కేసీఆర్ గొర్రెలు అని చెప్పడం చాలా, ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ రైతన్నలకు ఈ 29 రాష్ట్రాలలో ఎక్కడ కూడా రైతన్నల గురించి పట్టించుకునే నాథుడు లేడు. ఇవాళ రైతన్నల కోసం గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆత్మహత్యలు జరిగినాయి. మనం రోజు పేపర్లు చూస్తే ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి ఈ యొక్క రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం చూసినటువంటి ఒక గొప్ప మేధావిగా ఒక ఉద్యమకారుడిగా వారు ప్రతి గ్రామ గ్రామాల తిరిగి ఏ విధంగా న్యాయం చేయాలా, వ్యవసాయ ఉత్పత్తులు ఏ విధంగా న్యాయం చేయాలని ఒక ఆలోచనతో, ఒక మేధో మదనంతో, ఒక సంపూర్ణమైనటువంటి ఒక ఆలోచనతో గౌరవనీయులు మన యొక్క ఉద్యమ నాయకుడు మన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఏ విధంగా సాయం చేయాలో ఆ విధంగా చేస్తూ ఆత్మహత్యలు లేనటువంటి తెలంగాణని ఇవాళ సాధించింది మన ముఖ్యమంత్రి గారని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఈరోజు చావులు లేవు, నేతనాలు చూసినా ఇవాళ వ్యవసాయ ఉత్పత్తుల కోసం అలమటిస్తూ ఉండే అలమటించేటువంటి రైతన్నలకి ఎకరాకి 5,000 చొప్పున రెండు పర్యాయాలు 10,000 ఎకరానికి ఇచ్చి చనిపోయినటువంటి రైతు ఎవరైనా అకాల మరణం చెందితే వారికి 5 లక్షల రూపాయలు ఇంటికి పోయేటువంటి కార్యక్రమాన్ని నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. అనేక పార్టీలు ఉన్నాయి, అనేక గూతలు గూసా ఉన్నాయి. 29 రాష్ట్రాలలో ఎందుకు ఇలాంటి స్కీమ్స్ మీరు అమలు చేయడం లేదని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నా. 29 రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని కాంగ్రెస్ రాష్ట్రాలు ఉన్నాయి. రైతులు మొరబెడుతూ ఉన్నారు, పంజాబ్ నుంచి వచ్చేసి ధర్నాలు చేస్తున్నారు. మాకు న్యాయం చేయని చెప్తే అక్కడ ఉన్న ప్రధానమంత్రికి కళ్ళు లేవా కబోధుడై ఒక్క న్యాయం చేసేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ఆ యొక్క బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, రైతుల పక్షాన ఎక్కడ కూడా పనిచేయడం లేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక రైతు పక్షపాతిగా నిలబడి ఏది ఏమైనప్పటికీ కూడా నేను రైతుల పక్షాన ఉంటాను, నేను స్వయంగా నేను రైతుని, నేను ఫామ్ హౌస్ దగ్గర నేను కొంత కార్యక్రమం చేస్తే నాకు అనుభవం ఉందని చెప్పి తెలియజేసి తద్వారా ప్రతి రైతుకు 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, చనిపోతే 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం. ఆ రోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చూసాం, మనకు అక్కడ క్రిమి సంహారక మందులు లేవు, డిఏపి యూరియా దొరకకపోతుండే, లైన్లో ఉంటే చెప్పులు పెట్టుకునేటువంటి లైన్లో ఉండే, ఎండకు చెప్పులు పెట్టుకొని మనం లైన్లలో ఉండే, పోలీసు లాఠీలకు మనం దెబ్బలు తిన్నాం. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం తెలంగాణ వచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినారు, ఎక్కడా దెబ్బలు లేవు, ఎక్కడ క్రిమి సంహారక మందులు డూప్లికేట్ లేవు, స్వచ్ఛమైన ఎరువులు, స్వచ్ఛమైన క్రిసమాక మందులు రైతులకు ఎప్పుడంటే అప్పుడు 24 గంటలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. అదే కాకుండా గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు తెలంగాణ వస్తే కరెంటు ఉండదు ఈ రాష్ట్రంలో, తెలంగాణ వస్తే ఈ రాష్ట్రంలో కరెంటు ఉండదు, కరెంటు తీగల మీద మనం బట్టలు ఆరేసుకోవాలని చెప్పినప్పుడు ఈ ముఖ్యమంత్రి, ఆ రోజు ఉండే ముఖ్యమంత్రి, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు డొమెస్టిక్ కావచ్చు, రైతులకు కావచ్చు, బోర్వెల్స్ కావచ్చు ఇచ్చిన ఘనత ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం మన కేసీఆర్ గారిని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది అన్నారు గొల్లలో గొర్రెలేనా బర్రెలేనా మాకు చదువద్దా అని చెప్పినారు. అరే కళ్ళు లేని కబోధుల్లారా, ఆ రోజు హాస్టల్ చూసినా మేము చదువుకున్నప్పుడు ఎస్సీ హాస్టళ్ళు, ఎస్సీ హాస్టళ్ళు, బీసీ హాస్టళ్లకు తలుపులు ఉన్నాయి, ఉండడానికి తాగడానికి నీళ్లు ఉన్నాయి. ఈరోజు మా యొక్క ముఖ్యమంత్రి గారు బీసీల కోసం చాలా పెద్ద ఎత్తున మనకు జ్యోతిబా పులే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఒక్కొక్క స్టూడెంట్కి 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 220 హాస్టల్ నిర్మాణం చేసింది మన ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, మైనార్టీ సోదరుల్ని ఒక ఓటు బ్యాంక్గా చూసినారు, కానీ వారికి సాయం చేసేటువంటి వారు లేరు. కానీ ఈరోజు మన యొక్క ముఖ్యమంత్రి గారు వచ్చినాక పూర్తి స్థాయిలో మైనార్టీ సోదరులకు అన్ని విధాల సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు. ఇవాళ రంజాన్ పండుగ తీసుకున్నా, ఇవాళ తెలుగు వాళ్ళకి బతుకమ్మ పండుగ తీసుకున్నా, ఇవాళ క్రిస్టియన్స్కు క్రిస్టియన్ పండుగ తీసుకున్నా, క్రిస్మస్ తీసుకున్నా,
అన్ని పండగలని అన్ని కులాలని అన్ని మతాలని ఏకదాటిగా నా బిడ్డలు ఈ తెలంగాణ బిడ్డలు కులాలు మతాలు లేవని అన్ని కులాలని మతాలని గౌరవించేటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం చేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి పార్టీకి చిన్న చిన్న అవరోధాలు వస్తూ ఉన్నాయి, చిన్న చిన్న మాటలు వస్తూ ఉన్నాయి. వారికి కళ్ళు లేవు చెవులు లేనటువంటి వాళ్ళందరూ కూడా విమర్శించేటువంటి హక్కు ఉన్నదా? ఈ తెలంగాణలో అన్ని కార్యక్రమాలను కూడా ఒక చరిత్రాత్మకంగా ఒక ఉజ్వల భవిష్యత్తులో నడిపిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటాం. 20 సంవత్సరాలు ఈ పార్టీ ఉంటుంది. గౌరవ కేసీఆర్ గారు పుట్టించినటువంటి తల్లిదండ్రులకు కూడా మనం పూర్తి స్థాయిలో చప్పట్ల ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. వారి తల్లిదండ్రులు మనకు పుట్టించిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ అందరినీ వాళ్ళ కడుపులు పెట్టుకొని సాగుతున్నాడు, అన్ని స్కీములు తీసుకొస్తున్నాడు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా 24/7 కరెంట్ ఉంటున్నది. కాబట్టి మనం అందరం కూడా ఇంకొక 20 సంవత్సరాలు మన పార్టీని కాపాడుకోవడం అందరూ కూడా కృషి చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. ధన్యవాదాలు. జై కేసీఆర్. ఇప్పుడు మనకి మిత్రులు చెప్పిన దానిలో సంక్షేమంలో మనం దృష్టికి వచ్చిన ప్రతి సమస్య తీర్చుకుంటూ మనం పోయినాం. చివరికి హైదరాబాదు లేదు నిజామాబాద్ ఖమ్మం వరంగల్